వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరౌండ్ దాల్టి రెసిపీ ఇండో చైనీస్ డిష్ ఎగ్ ఇడ్లీ మంచూరియా మన బేసిక్ టిఫిన్ లో ఒకటైన ఇడ్లీ ఇంకా అందరికీ ఇష్టమైన మంచూరియా ఈ రెండింటి కాంబోయే ఈ ఎగ్ ఇడ్లీ మంచూరియా ఒక్కొక్క ముక్క నోట్లో పెడుతున్నప్పుడు మధ్య మధ్యలో ఇడ్లీ తగులుతూ బయట క్రిస్పీగా ఎగ్ మంచూరియా టేస్ట్ వస్తూ భలే ఉంటుందనుకోండి ఇంకా లేట్ చేయకుండా చేసే విధానం ఏంటో చూసేద్దాం గెట్ ఇన్ టు ద రెసిపీ ముందుగా ఇలా కుక్ చేసి పెట్టుకున్న నాలుగు ఇడ్లీలు తీసుకొని మీకు నచ్చిన షేప్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇడ్లీ ముక్కలు మరీ చిన్నవి కాకుండా పెద్దవి కాకుండా కట్ చేసుకోండి మరీ చిన్న పీసెస్ అయితే మనం వేయించుకునేటప్పుడు విరిగిపోతాయి అదే పెద్ద పీసెస్ అయితే మనం తినేటప్పుడు ఎక్కువగా ఇడ్లీ టేస్ట్ తగులుతుందని గుర్తుంచుకోవాలి ఇలా అన్ని ఇడ్లీలు చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దీంట్లో టూ ఎగ్స్ ని బ్రేక్ చేసి వేసి కొంచెం కారం తగినంత ఉప్పు వేసి బాగా బీట్ చేసుకోవాలి ఇలా బాగా బీట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తరువాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ పీసెస్ తీసుకుని ఇలా ఎగ్ లో అన్ని సైడ్స్ పట్టేలా బాగా డిప్ చేసుకుని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలాగే మిగతా పీసెస్ కూడా వేసి బాగా డిప్ చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి ఇడ్లీ పీసెస్ని ఎగ్లో ఒక్కొక్కటిగా మాత్రమే వేయండి అన్నీ ఒకేసారి వేసేసి తర్వాత తీసుకుందాంలే అని అనుకుంటే ఇడ్లీ పీసెస్ నానిపోయి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే చేయాలి లేదంటే ఎగ్ మాడిపోతుందనే విషయం గుర్తుంచుకోండి ఇలా అన్ని పీసెస్ని వేసేశాక వన్ సైడ్ కాలిన తర్వాత ఒక్కొక్క పీస్ ని రెండవ వైపు కూడా తిప్పుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి మనం జనరల్గా డీప్ ఫ్రై చేసుకున్నట్టు కూడా చేసుకోవచ్చు కానీ ఎగ్ కదా అని ఆయిల్ తక్కువ యూస్ చేసుకోవడానికి నేను ఇలా చేశాను మీరు కావాలనుకుంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇలా చక్కగా అన్ని ఫ్రై చేసుకుని పైన ఉన్న ఎగ్ లేయర్ ఇలా వీడియోలో చూపించినట్టు బాగా కుక్ అయిన తరువాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మిగిలిన ఇడ్లీ పీసెస్ని కూడా ఇలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తరువాత కొన్ని వెల్లుల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసి వేసుకొని ఓ రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి వెల్లుల్లిపాయలు వేగి కాస్త అరోమా వచ్చిన తరువాత ఒక ఉల్లిపాయ తరుగు రెండు పచ్చిమిర్చి తరుగు వేసుకుని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిపోకుండా కాస్త ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా బాగా వేగిన తరువాత దీంట్లో కొంచెం ఉప్పు టూ టేబుల్ స్పూన్ టొమాటో సాస్ టూ టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసి ఓసారి బాగా కలుపుకుని వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ గాని కొన్ని వాటర్ గాని వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా చేసి పెట్టుకున్న ఎగ్ ఇడ్లీ పీసెస్ని వేసి సాసెస్ అన్ని పీసెస్ కి బాగా పట్టేలా కలుపుకోవాలి ఆనియన్స్ వేయించుకున్నప్పుడు మీకు కారం సరిపోదు అనుకుంటే చిల్లీ సాస్ వేసుకోండి కారం మాత్రం వేయకండి లేదంటే టేస్ట్ మారిపోతుంది ఇలా ఓ రెండు నిమిషాల పాటు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఇడ్లీ మంచూరియా రెడీ ఎప్పుడైనా మార్నింగ్ ఇడ్లీస్ మిగిలిపోతే ఈవినింగ్ స్నాక్స్గా ఇలా ట్రై చేసి చూడండి పిల్లలకి చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి పైన ఎగ్ క్రంచినెస్ లోపల ఇడ్లీ సాఫ్ట్నెస్ భలే ఉంటుందనుకోండి తింటుంటే మీకు ఓసారి ట్రై చేయాలనిపిస్తుంది కదా అయితే మీరు కూడా మా రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో మాకు చెప్పండి మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మేము తప్పకుండా చేస్తాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే కిందున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్